సీటు తెలంగాణ వార్తలకు స్వాగతం. నా పేరు ఉద్రిచారి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లా గడ్కేసర్ ఎంపీడీఓ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు. మహేంద్ర కర్మాగారం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా జైరాబాద్ శివారులో ఉచిత నేత్ర శిబిరం. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గ్రామంలో బెల్టు చాపల నిషేధం. నర్సాపూర్లో కాంగ్రెస్ బహిరంగ చర్చ. భూ కబ్జాల గురించి తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, తమ పదవులకు రాజీనామా చేయాలని స్థానిక అధికార పార్టీ నాయకుడిపై డిమాండ్. జైరాబాద్ గురుపాలక సంఘం ఆవరణలో గల వ్యాపార దుకాణాల సముదాయాలకు నేడు ప్రారంభించిన మరమ్మత్తు పనులు. రాష్ట్ర ముఖ్యమంత్రి వీఆర్ఏలపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. మేడ్చల్ జిల్లా గడ్కేసర్లో గల ఎంపీడీఓ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ తహసీల్దారు తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ అంగన్వాడీ టీచర్లకు వేతనాల పెంపుపై గడ్కేసర్ ఎంపీపీ బి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం అంగన్వాడీల పట్ల చేస్తున్న కృషి వర్ణనహితమని అన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆయాలు, టీచర్లు మరియు స్థానిక ఎంపీపీ, జెడ్పీటీసీ తదితరులు పాల్గొన్నారు. నేను సంగారెడ్డి జిల్లా జైరాబాద్ పట్టణ శివారులో గల మహేంద్ర అండ్ మహేంద్ర కర్మాగారంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని జైరాబాద్ పట్టణంలో ప్రారంభించారు. వివరాలకు వెళ్తే, జైరాబాద్ పట్టణంలో గల హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల పురపాలక మైదానంలో మహేంద్ర అండ్ మహేంద్ర కర్మాగారం ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నేడు నిర్వహించారు. నేత్ర రోగ బాధితుల పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులు ఉచితంగా పంపిణీ చేశారు. డాక్టర్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ, అవసరమైన వారికి శుక్రవారం నాడు హైదరాబాద్లో గల శంకర్ నేత్రాలయానికి తరలించి ఉచితంగా ఆపరేషన్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్మాగార వైద్యులు డాక్టర్ వినోద్ కుమార్, వైద్య సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గ్రామంలో బెల్టు షాపుల మద్యం అమ్మకాల నిషేధం ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. మందు వద్దు, మద్యపానం వద్దు, మంచినీరు ముద్దు అంటూ నినాదాలు చేశారు. అంతారం గ్రామంలో మద్యపానం, బెల్ట్ షాపులు నిషేధిస్తూ గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తులు మద్యపానం నిషేధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. మద్యపానం వద్దు, మంచినీరు ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక ఎస్ఐ పాలెం శ్రీనివాస్ మాట్లాడుతూ, మద్యపానం నిషేధించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కోసం చేస్తున్న ఈ మంచి పనిని అందరూ జయప్రదం చేయాలని గ్రామ సర్పంచ్ జక్కపల్లి మంజుల రామగౌడ్ తదితరులు, గ్రామస్తులు, పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాష్ట్ర ముఖ్యమంత్రి వీఆర్ఏలపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ వీఆర్ఏలు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ముఖ్యమంత్రి వీఆర్ఏలపై తీసుకున్న నిర్ణయాన్ని వీఆర్ఏల ఆధ్వర్యంలో కౌడిపల్లి మండలం వీఆర్ఏలో మండల అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ, కేసీఆర్ గారు శివరాత్రి కానుకగా రెవెన్యూ ఉద్యోగులు, కింది స్థాయి ఉద్యోగులమైన మాకు 10,500 రూపాయల జీతాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఎంతో సంతోషకరంగా ఉందని, అందుచేత కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. ప్యాకెట్ వచ్చారు దూరం పెట్టా ప్యాకెట్. నర్సాపూర్ స్థానిక అధికార పార్టీ నాయకుడి భూకబ్జాల గురించి తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పిసిసి అధికారి ప్రతినిధి ఆంజనేయుల గౌడ్ ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, భూ కబ్జాలకు సంబంధించిన అన్ని సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయని, అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని మరియు కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. గతంలో బహిరంగ చర్చకు సిద్దమైన అధికార పార్టీ నాయకులు ఈ రోజు స్థానిక గాంధీ విగ్రహం వద్దకు వచ్చి తామేంటో నిరూపించుకోవాలని, తాము అన్ని ఆధారాలతో సిద్దంగా ఉన్నామని సవాలు విసిరారు. జిల్లా పరిషత్ చైర్మన్ రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నీ కుటుంబ సభ్యులు, ఈరోజు నీ కుటుంబ బినామీ పేర్ల మీద ఈ రోజు తర్వాత నువ్వు ఈరోజు భూ కబ్జాలకు పాల్పడుతున్నావు. ఈరోజు ఇది వాస్తవం కాదా చెప్పి చూటిగా చెప్పిన తర్వాత సిద్ధంగా ఉన్నాం. అదే అధ్యక్ష పెట్టి బహిరంగ చర్చ సిద్ధం. ఏం చర్చ సిద్ధం తర్వాత రా మురళీ యాదవ్ కాదు, ఐదు భూములు ఆక్రమించలేదా, చైతన్య భారతి నీ పాత్ర లేదా, నువ్వు కట్టుకున్న బిల్డింగ్ నీ పాత్ర లేదా అన్న, ధర్మారం భూములలో నీ పాత్ర లేదా. చాలా స్పష్టంగా ఉన్నారు. మేం చెప్తున్నాం కదా, బహిరంగ విచారణ చేయకపోయినా ప్రభుత్వం వైఫల్యం అయింది. మేము అందుకోసం ఏమన్నా అంటే గాంధీ బొమ్మ దగ్గర అన్నారు, మేము గాంధీ బొమ్మ దగ్గర వచ్చి కూర్చుంటాం. ఇప్పుడు గాంధీ బొమ్మ దగ్గర వచ్చి కూర్చుంటాం, రండి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మేము. జైరాబాద్ పురపాలక సంఘం ఆవరణలో గల దుకాణ సముదాయాలను గత 3 నెలల కింద ఖాళీ చేయించారు. తిరిగి నేడు మరమ్మతులు నిర్వహించారు. గత 3 నెలల క్రితం మూసివేసిన జహీరాబాద్ పురపాలక సంఘ ఆవరణలో గల వ్యాపార సముదాయాల దుకాణాలను నేడు మరమ్మతు పనులు ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, శిథిలమవుతున్నాయనే కారణం చేత ఈ దుకాణాలను మరమ్మతు నిమిత్తం మూసివేయాల్సి వచ్చిందని, నేడు పనులు ప్రారంభించాం, పనులు పూర్తయిన వెంటనే ఈ యొక్క దుకాణాల అద్దె వేలం వేస్తున్నట్లు తెలిపారు. మేడ్చల్ జిల్లా గర్కేసర్ ఎంపీడీఓ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గ్రామంలో బెల్టు చాపల నిషేధం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుద్దాం.